యేసు క్రీస్తు ప్రభుచే అమితముగా ప్రేమించబడు ప్రియ దేవుని ప్రేక్షకులారా, ప్రభు యేసు క్రీస్తు పవిత్ర నామమున మీ అందరికి కూడా శుభములు. క్రైస్తవులుగా జీవించడము అంటే క్రీస్తు ప్రభు మీద ఆధారపడి జీవించడము, అద్భుతాలలో జీవించడము అని మనము తెలుసుకోవాలి. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవునికి తగిన విధంగా దేవుని యొక్క ప్రణాళికను అనుసరించి జీవించాలి. దేవుని ఎలా సంతోషపెట్టాలో కూడా మనము తెలుసుకోవాలి. ఈ లోకంలో మనము చాలాసార్లు అనేక విధమైనటువంటి పనుల ద్వారా దేవుని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒకనొకసారి యూదా ప్రజలు కూడా యేసు ప్రబోధకు వచ్చి, దేవుని కార్యములను నెరవేర్చడానికి మేము ఏమి చేయాలి అని అడుగుతూ ఉన్నారు. యోహాను శుభవార్త 6:28 దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలను? ఈరోజు ఈ ప్రశ్నను మనము కూడా అడగచ్చు. ప్రభువా, దేవుని కార్యములను చేయడానికి మేమేమి చేయాలి? అంటే దేవుని సంతోషపెట్టడానికి మేమేమి చేయాలి? దేవుని సంతోషపెట్టే విధంగా మా జీవితము ఎలా ఉండాలి? సాధారణంగా దేవుని సంతోషపెట్టడానికి మనం ఏం చేస్తూ ఉంటాం? బలులు సమర్పిస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుని స్తుతిస్తూ ఉంటాం, లేకపోతే కొన్ని ఉపవాస క్రియలు కానీ మనలోని చెడు గుణాలను కానీ వదిలివేస్తూ ఉంటాం. ఇవన్నీ మానవులుగా మనం చేసేటువంటి విధానం. కానీ ప్రభు వీరికి ఏం సమాధానం ఇచ్చాడు? దేవుని కార్యాలు చేయడానికి మేమేమి చేయాలి అని అడిగినప్పుడు ప్రభు వారికి ఏమి సమాధానం ఇచ్చాడో మనం ఈరోజు తెలుసుకుంటూ ఉన్నాం. 29:9 యేసు ప్రభు వారికి సమాధానం ఈ విధంగా ఇస్తూ ఉన్నాడు. దేవుడు పంపిన వానిని విశ్వసించండి, అదియే దేవుడు మీ నుండి కోరున్నది. దేవుని కార్యాలు చేయడానికి మేము ఏం చేయాలి అని ప్రజలు అడిగినప్పుడు దేవుని పంపిన వారిని విశ్వసించండి అని ప్రభు వారికి సమాధానము ఇస్తూ ఉన్నాడు. దేవుని కార్యం అనేది ఒక పని. అంటే ఏం పనులు చేయాలి అని ప్రజలు అడుగుతున్నప్పుడు ప్రభు వారికి విశ్వసించండి అని సమాధానం ఇస్తూ ఉన్నాడు. పనులు, విశ్వాసము. విశ్వాసం అనేది ఒక అనుభూతి, ఒక అనుభవం, లేకపోతే ఒక నమ్మకం. అది ఆత్మకు సంబంధించినటువంటిది. పనులు అనేది శరీరానికి సంబంధించినటువంటి, ఆత్మకు సంబంధించినటువంటి కూడా ఉంటాయి. బహిరంగంగా మనం చేసేటువంటివి. పని అంటే మనందరికీ కూడా తెలుసు, ఒక వస్తువుని ఇక్కడ నుంచి తీసి మరొక చోట పెట్టడం ఒక పని అవుతుంది. మరి విశ్వాసం ఏ విధంగా పని అవుతూ ఉంది? విశ్వాసాన్ని ఏ విధంగా ప్రభువు క్రియ అంటూ ఉన్నాడు? విశ్వసించడమే ఒక పనిగా ప్రభు మనకు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ విశ్వాసం ఉంచడమే ఒక పని, దేవుని మీద విశ్వాసం ఉంచడమే నీకు ఒక క్రియ. ప్రత్యేకంగా నువ్వు క్రైస్తవునిగా ఏమి చేయనవసరం లేదు. దేవుని మీద విశ్వాసం ఉంచడమే ఒక క్రియ. దేవుని కార్యాలు చేయడం అంటే ఆయన పంపినటువంటి యేసు ప్రభు మీద విశ్వాసము ఉంచడం. విశ్వాసము ఉంచడం. గలతెలకు రాసిన లేఖ 3:5 కూడా మనం చదువుతూ ఉన్నాం. చాలాసార్లు మనము అనుకుంటూ ఉంటాం, మనం చేసేటువంటి గొప్ప పనుల ద్వారా కానీ, మంచి పనుల ద్వారా కానీ దేవుడు మనల్ని దీవిస్తాడు అనుకుంటాం. తప్పనిసరిగా మంచి పనులు, గొప్ప పనులు, దేవునికి ఇష్టమైనటువంటి పనులు, అంటే మానవాళికి శ్రేయస్సుకు సంబంధించినటువంటి పనులు చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనల్ని ఆశీర్వదిస్తాడు. అంతకంటే మిక్కిలిగా దేవుని మీద మనకు విశ్వాసం అనేది, అంటే యేసు ప్రభు మీద విశ్వాసం అనేది మనకు చాలా అవసరం. ఎందుకంటే దేవుడు మనం చేసినటువంటి పనుల మీద, మంచి పనుల మీద ఆధారపడి మనల్ని దీవించడం అనేది కాదు. ఆయన మీద నమ్మకాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి ప్రభు మనల్ని ఎక్కువగా ఆశీర్వదిస్తారు అని గలతీయులకు రాసిన లేఖ 3:5 రాయబడుతూ ఉంది. దేవుడు మీకు ఆత్మను వసగి మీ మధ్యలో అద్భుతాలు చేయుట మీరు ధర్మశాస్త్రమును అనుసరించుట చేతనైనా లేక విశ్వాసముతో వెనుట వలన. చూడండి, వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మంచి పనులు నా జీవితంలో చాలు,
దేవుని మీద విశ్వాసం నాకు అవసరం లేదు అనుకున్నటువంటి వారందరూ కూడా ఈ వాక్యాన్ని గమనించాలి. చాలామంది దేవుని మీద నమ్మకము లేకపోయినప్పుడు కూడా మంచి పనులు చాలు, ప్రార్థన చేయకపోయినప్పుడు కూడా మంచి పనులు చాలు, నేను రక్షించబడతాను, నేను గుడికి వెళ్ళకపోయినా కూడా మంచి పనులు నన్ను రక్షిస్తాయి అనుకుంటూ ఉంటారు. ఇక్కడ మంచి పనులతో పాటు దేవుని మీద నీకు విశ్వాసం అనేది అవసరం. నీ విశ్వాసము ద్వారా నువ్వు మంచి పనులు చేయగలుగుతావు. ఇది కూడా మనం గమనించాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా కేవలం తన మంచి పనుల ద్వారా రక్షించబడడము కానీ స్వస్థపరచబడడము కానీ కాదు, కేవలము వాని యొక్క విశ్వాసము ద్వారానే ఆ వ్యక్తి స్వస్థపరచబడడం, రక్షించబడడం అనేది జరుగుతూ ఉంది. మరి అయితే మంచి పనులకు ఎటువంటి విలువ లేదా? మంచి జీవితం జీవించడం ద్వారా ఎటువంటి విలువ లేదా? దేవుని దృష్టిలో మంచి పనులకు ఎటువంటి విలువ లేదా అన్న సందేహం కూడా మనకు తప్పనిసరిగా కలుగుతూ ఉంది. మరి మంచి జీవితాన్ని నేను ఎందుకు జీవించాలి? విశ్వాసం ఉంటే నాకు సరిపోతుంది కదా, విశ్వాసం ఉంటే నాకు సరిపోతుంది, నేను ఎందుకు మంచి జీవితాన్ని జీవించాలి అన్నటువంటి ఆలోచన, అనుమానం మనందరికీ కూడా కలుగుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, బై గుడ్ వర్క్స్ వీఆర్ నాట్ సేవ్డ్ ఆర్ హీల్డ్ బట్ ఆల్ దోస్ హూ బిలీవ్ ఇన్ హీమ్ విల్ లివ్ రైచియస్లీ. కేవలం మంచి పనుల ద్వారా మనం స్వస్థపరచబడడం, విడుదల చేయడం కాదు, ఆయన ఎందు విశ్వాసం ఉంచడం వలన ఆ విశ్వాసము ద్వారా అద్భుతాలను చూడడం మాత్రమే కాకుండా మంచి జీవితాన్ని జీవించడానికి కూడా మనకు శక్తి అనేది ఇవ్వబడుతుంది. మంచి జీవితం జీవించాలన్నటువంటి ఆలోచన కూడా మనకు కలుగుతూ ఉంది. మంచి జీవితం వైపు మనం విశ్వాసము ద్వారా అడుగులు వేస్తూ ఉన్నాం. అందుకే విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి జీవించేటువంటి జీవితము, విశ్వాసము లేనటువంటి వ్యక్తి కేవలం కొన్ని మంచి పనులు చేయవచ్చేమో కానీ అతని జీవితానికి, విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి జీవించే జీవితానికి చాలా తేడా ఉంది. విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి జీవించేటువంటి జీవితము ద్వారా కేవలం అతడు మాత్రమే కాదు, అతని చుట్టూ ఉన్నటువంటి వారు కూడా దీవించబడుతూ ఉన్నారు. ఇక్కడ మంచి పనులను తక్కువ చేసి చెప్పడం కాదు, కానీ మంచి పనులతో పాటు ప్రభు మీద విశ్వాసం ఉన్నప్పుడే నీ మంచి పనుల ద్వారా నువ్వు కృపను పొందగలుగుతూ ఉన్నావు. మంచి పనుల ద్వారా దేవుని యొక్క సహాయాన్ని కూడా పొందగలుగుతూ ఉన్నావు. ఒక అవిశ్వాసిగా మంచి పనులు చేయడం కన్నా విశ్వాసిగా నువ్వు మంచి పనులు చేయడము ద్వారా దేవుని యొక్క సహాయాన్ని ఎక్కువగా పొందుతున్నావు. అది ఆ సహాయం కేవలం నీకు మాత్రమే కాదు, ఆ దీవెన ఆశీర్వాదం కేవలం నీకు మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా నీ విశ్వాసము వలన దీవించబడుతూ ఉన్నారు. గలతీలకు రాసిన లేక 3:8-9 మనం చదువుతూ ఉన్నాం. అబ్రహాము విశ్వాసము వలన దీవించబడెను, కనుక విశ్వాసము కలిగిన ప్రతి వారు కూడా దీవించబడతారు. అబ్రహాం ఎక్కడికి పోయినా కూడా ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, ఆ రాజ్యం అంతా కూడా ఆయన వలన దీవించబడుతూ ఉంది, ఆయన వలన రక్షించబడుతూ ఉంది. అబ్రహాం యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రభు అక్కడ ఉన్నటువంటి ప్రజలను రక్షించడానికి, పాపము ఉన్నటువంటి రక్షించడానికి కూడా ప్రభు సిద్ధపడుతూ ఉన్నారు, కేవలము అబ్రహాం యొక్క విశ్వాసం వలన. అదే విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు, అదే విశ్వాసము ద్వారా మన చుట్టూ ఉన్నటువంటి వారు కూడా రక్షించబడతారు. అంటే విశ్వాసం అనేది క్రైస్తవ జీవితానికి చాలా అవసరం, చాలా అవసరం. మరి అటువంటి విశ్వాసాన్ని మనం ఎలా పెంపొందించుకోవాలి, అటువంటి విశ్వాసాన్ని మనం ఎలా కలుగు చేసుకోవాలి? మొట్టమొదట విశ్వాసం అనేది దేవుని నుంచే ఇవ్వబడుతూ ఉంది. విశ్వాసం అనేది ఒక కృప, అది ప్రభు అనుగ్రహించేటువంటి ఒక వరం. మనంతట మనకు అది కలగదు, దేవుడే మనకు ఆ విశ్వాసాన్ని ఒక వరంగా దయచేస్తూ ఉన్నాడు. మరి ప్రభు అనుగ్రహించినటువంటి విశ్వాసాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో మనం తెలుసుకోవాలి, ఆ విశ్వాసం ఎలా ఎదగాలో మనం తెలుసుకోవాలి. ప్రభు ఇచ్చినటువంటి ఆ కృపను, ఆ విశ్వాసాన్ని కోల్పోకుండా ఎల్లప్పుడు కూడా ఆ విశ్వాసములు ఎదుగుతూ ఇతరులకు ఏ విధంగా మనం దీవెనకరంగా ఉండాలో కూడా మనం తెలుసుకోవాలి. ప్రభు మీద మనకు నమ్మకం ఎలా ఏర్పడుతుంది? మొట్టమొదటగా ఆయన మాటలను మనం అంగీకరించుట ద్వారా ప్రభు మీద మనకు నమ్మకం ఏర్పడుతుంది. అలా ప్రభు మాటలను అంగీకరించినటువంటి వారు ఆయన మాట అనుసారం జీవించగలుగుతారు, అంటే ఆ విశ్వాసం అనుసరించి జీవించగలుగుతారు. ఒకవేళ ఆ మాటలు అంగీకరించినప్పుడు
మన జీవితంలో ఎక్కువగా అసూయ కానీ ద్వేషము కానీ కోపము కానీ కలహాలు కానీ ఇవన్నీ కూడా కలుగుతాయి అని తన వాక్యములో పౌలు తెలియజేస్తూ ఉన్నారు. 6:4 జ్ఞానశూన్యుడు పొగరబోతు అట్టివానికి వాగ్వివాదములందును వాగ్యుద్ధములందును అభిలాషముండు. వీని మూలముగా అసూయలు కలహములు దూషణలు దుష్ట సందేహములు సత్యదూరులను బుద్ధిహీనులగు వారితో వాగ్వివాదములు కలుగుచున్నవి. అంటే దైవ భక్తికి అనుకూలమగు బోధనలను అంగీకరింపు ఉన్నటువంటి వానికి ఇవన్నీ కూడా వాని జీవితంలో మనం చూడవచ్చు. అంటే దేవుని యందు విశ్వాసము లేనటువంటి వాడు, నమ్మకం లేనటువంటి వాడు, ఆయన మాటలను ఆలకించినటువంటి వాని జీవితంలో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కొట్లాడటంటే ఇష్టం, చెడ్డ మాటలు మాట్లాడడం అంటే ఇష్టం, అసూయతో జీవించడం, దుష్ట ఆలోచనలు, దుష్ట సందేహాలు, అనుమానం కలిగి జీవించడం, ఇవన్నీ కూడా విశ్వాసం లేదు అని చెప్పడానికి నిదర్శనం. ఒక వ్యక్తికి విశ్వాసం లేనప్పుడు అనుమానం అనేది ఎక్కువ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే సాతాను చేతులున్నటువంటి ఒక గొప్ప శక్తివంతమైనటువంటి ఆయుధం అనుమానం కలగచేయడం. ఆది మానవుని ఇదే ఆయుధముతో సాతాను తన బుట్టలో వేసుకుంటూ ఉంది. ఆది కాండంలో మనం చూస్తూ ఉన్నాం. ఆది కాండము 3:1 సాతాను ఆదాము ఏవల దగ్గరికి వచ్చి మీరు ఈ పండును తినండి అని ప్రత్యక్షంగా వారిని శోధించలేదు. మీరు ఈ పండును తింటే మీకు మంచి జరుగుతుంది అని చెప్పడానికి ముందుగా వారి మనసులో ఒక అనుమానపు బీజం నాటుతూ ఉంది. ఆది కాండము 3:1 తోటలో ఉన్న ఏ చెట్టు పండును తినరాదని దేవుడు మీతో చెప్పానట నిజమేనా? చూడండి, సాతాను ఎంత జిత్తులు మారి తనంతో తన వాక్చాతుర్యంతో ఆదాము ఏవను మభ్యపెడుతుందో. తోటలో ఉన్నటువంటి ఏ చెట్టు పండును కూడా తినరాదని దేవుడు మిమ్మ ఆజ్ఞాపించినట నిజమేనా? చెప్పాడు ఇలా చేయకూడదు అని సాతాను చెప్పడం లేదు, చెప్పాడట నిజమేనా అన్నట్టు ఒక అనుమానమును వారి మనస్సులలో నాటుతుంది, అనుమానం కలగ చేస్తూ ఉంది. ఈ అనుమానం అనేదే విశ్వాసము నుంచి మనల్ని దూరం చేస్తూ ఉంటుంది. ఈ అనుమానం ద్వారా ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. అనుమానం ద్వారా ఎన్నో కాపురాలు కూలిపోతూ ఉన్నాయి. నాకు తెలిసినటువంటి ఒక డాక్టర్, చాలా మంచివాడు, దైవభక్తి కలిగినటువంటి వాడు, మంచిగా ప్రార్థన జీవితం ఉన్నటువంటి వాడు. అటువంటి వ్యక్తిని సాతాను ఎలా శోధించింది, ఏ విధంగా అతని కుటుంబ జీవితాన్ని నాశనం చేసి తెలుసుకున్నట్లయితే మనందరికీ కూడా కనువిప్పు కలుగుతుంది. ఈయన చాలా బిజీ అయినటువంటి డాక్టర్. ఒక్కసారి క్లినిక్కి వెళితే ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కూడా సమయం లేనటువంటి డాక్టర్. భార్యతో పిల్లలతో మాట్లాడడానికి సమయం లేనటువంటి డాక్టర్. ఒకరోజున ఆ విధంగా ఆయన హాస్పిటల్ ఉన్నప్పుడు ఒక అపరిచితం నుంచి ఆయనకు ఫోన్ వస్తుంది. ఆయన భార్య గురించి చెడుగా చెప్పడానికి ఆయన ఫోన్ చేస్తూ ఉన్నాడు. మొట్టమొదట ఈ డాక్టర్ నమ్మలేదు, తన భార్య గురించి చెడుగా మాట్లాడినప్పుడు నమ్మలేదు. 2వ రోజు మరలా చెప్తూ ఉన్నాడు. 3వ రోజు మరలా ఫోన్ వస్తూ ఉంది. ఆ విధంగా నమ్మించడానికి ఆ వ్యక్తి అనుమానమైనటువంటి బీజాన్ని డాక్టర్ మనసులో నాటుతున్నాడు. మొట్టమొదటి నమ్మకపోయినా కూడా పదే పదే ఇటువంటి ఫోన్స్ కొత్త వ్యక్తుల నుంచి రావడం ద్వారా తన భార్య మీద ఎక్కడో అనుమానం అనేది మొదలవుతూ ఉంది. ఈ అనుమానము ద్వారా భార్యను హింసించడం మొదలు పెడుతున్నాడు. ప్రతి ఒక్క పని, ఆమె చేసే ప్రతి ఒక్క పనిని కూడా అనుమానపు చూపుతో చూడడం మొదలుపెట్టాడు. ఆ విధంగా వారిద్దరి మధ్యన కూడా భేదాభిప్రాయాలు రావడం జరుగుతుంది. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా, భార్య మీద నమ్మకం లేకుండా ప్రతి పనిని సందేహించడం ద్వారా ఆయన ఆమెను ప్రేమించలేకపోతూ ఉన్నాడు. నమ్మలేకపోవడం అంటే ప్రేమించలేకపోవడం అని అర్థం. ఎందుకంటే పుణిత పౌలు కొరింథీయులకు రాసిన లేఖ 13:7 తెలియజేస్తున్నారు, ప్రేమించినటువంటి ప్రతి వ్యక్తి కూడా సందేహం అనేది ఉండదు. ఈ అనుమానము ద్వారా ఆ డాక్టర్ భార్యను ప్రేమించకుండా సాతాను చేస్తుంది. మరి మనము విశ్వాసము కలిగినటువంటి మనము ఏ విధంగా జీవిస్తున్నాము? ప్రభు మీద కానీ, వ్యక్తుల మీద కానీ, మన కంటితో చూసేటువంటి వ్యక్తుల మీద నమ్మకం కలిగి జీవిస్తున్నామా? చూడలేనటువంటి ఆ ప్రభు మీద విశ్వాసం కలిగి జీవిస్తున్నామా?
అలా జీవించడం లేకపోవడం ద్వారా ఏమి కోల్పోతున్నామో తెలుసుకోవడానికి ఒక చిన్న విరామం తీసుకుందాం.